మీకు మంచి రోజులు వస్తున్నప్పుడు మీ ఇంట్లో వచ్చే కొన్ని సంకేతాల గురించి మీకు తెలుసా? నిజమే, మీకు మంచి రోజులు వస్తున్నాయి అనేటటువంటి సంకేతాలను ఇచ్చేటటువంటి ఆరు పనులు ఉన్నాయి, అంటే ఆరు సంఘటనలు ఉన్నాయి. అవేంటి, వాటికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది వీడియోలో చూద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, మీ లైక్ మాకు మంచి సపోర్ట్ గా ఉంటుంది. ఇక వీడియోలోకి వస్తే, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి నియమాల ప్రకారం చూసుకుంటే మనుష్యులకు కష్టకాలం ఎప్పుడైతే మొదలవుతుందో వారికి ఏడు రకాలైనటువంటి సంకేతాలు తెలుస్తాయని చెప్పడం జరిగింది. ఈ సూచనలు లేదా సంకేతాలు ఎప్పుడైతే మనకు తెలుస్తాయో మనుష్యులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. శ్రీకృష్ణుడి మాటల ప్రకారం చూసుకుంటే జీవితంలో మంచి చెడులు ఒక నిర్ణీత చక్రం ప్రకారం జరుగుతాయి. అంటే మంచి తర్వాత చెడు, అలాగే చెడు తర్వాత మంచి అనుసరిస్తూ ఉంటాయి. వారి వారి కర్మలపై అది ఆధారపడి ఉంటుంది. అందుకే మంచి చెడులు ఏదైనప్పటికీ కూడా భగవంతుడు మన కర్మల్ని అనుసరించి ఇచ్చినవిగా భావించి స్వీకరించవలసి ఉంటుంది. ఈ విధమైనటువంటి దృక్పథంతో ఉంటూ మంచి సమయంలో దేవుణ్ణి మరవకూడదు, అలాగే కష్టకాలంలో దేవుణ్ణి నిందించకూడదు. శ్రీకృష్ణుని యొక్క వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం చూసుకుంటే మన ఇండ్లల్లో ఉండేటటువంటి కొన్ని వస్తువులు మనకి ముందుగానే కొన్ని సంకేతాలు పంపుతాయి. అవేంటంటే, వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం ఈ అన్ని వస్తువులలోనూ ఒక రకమైన శక్తి లేదా శక్తి తరంగాలు వెలువడతాయట. మరి అవేంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. మొదటి సంకేతం తులసమ్మ, అదే తులసి చెట్టు. వైదిక శాస్త్రాన్ని అనుసరించి చూస్తే తులసి మొక్క యొక్క విశిష్టత అనేది చాలా ప్రాశస్త్యమైంది. అదేవిధంగా విశేషించి వాస్తు శాస్త్ర ప్రకారం చూసుకుంటే ఇది దైవిక శక్తి తరంగాలు కలిగినటువంటి ఒక పవిత్రమైన మొక్క. ఏ ఇంట్లో అయితే తులసి చెట్టు వాడిపోయి లేదా పాడైపోయి కనబడుతుందో ఆ ఇంట కష్టాలు లేదా చెడు సమయం మొదలవుతుందని సంకేతంగా భావించాలి. ఏ ఇంట తులసమ్మ పచ్చగా కలకళ్లాడుతూ ఉంటుందో ఆ ఇంట సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయట. అందుకే ప్రతిరోజు కూడా తులసమ్మను శుభ్రం చేసుకుని నీళ్లు పోసి పూజించాలి, అప్పుడే మనకి మన ఇంటికి మంచి జరుగుతుంది. ఇక రెండవదిగా గోవు. ఏ ఇంట్లో అయితే ప్రతికూల శక్తి తరంగాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ గోమాత ఆ ఇంటి ముందు అస్సలు ఆగదు. ఏ ఇంట్లో అయితే పాపకర్మలు అధికంగా ఉంటాయో, అలాగే నిత్యం గొడవలు చికాకులతో ఇంటి సభ్యులు కలహిస్తూ ఉంటారో ఆ ఇంట్లోని ఆహారం కూడా ఆవులు తినవుట. అందుకే ఇది కూడా ముఖ్య సూచనగా పరిగణించి ముందే జాగ్రత్త పడాలి. ఇక మూడవదిగా చీపురు. ఏ ఇంట అయితే చీపురు పుల్లలు తరచూ విరిగి పడుతూ ఉంటాయో, ఇంటిని శుభ్రం చేసేప్పుడు కొమ్ములు విరిగిపోతూ ఉంటాయో, వాటిని కూడా అపశకునంగా భావించాలుట. అటువంటి చీపురును వెంటనే మార్చేయాలుట. కొత్త చీపురును తెచ్చి పూజించిన తరువాతనే దాన్ని వాడుకోవాలి. నాలుగవదిగా పాలగిన్నె చేతి నుండి జారిపోవడం. వాస్తు శాస్త్ర ప్రకారం చూసుకుంటే పాలగిన్నె చేతి నుండి జారిపోవడం కూడా ఒక అపశకునంగానే భావించాలి. దీన్ని జీవితంలో జరగబోయేటటువంటి చెడుకు సంకేతంగా భావించాలి. ఐదవదిగా పక్షులు మరణించటం. ఇంటి ముందు లేదా ఇంటి పైకప్పు పైన ఏవైనా పక్షులు అకస్మాత్తుగా మరణించటం జరిగితే దీన్ని కూడా అపశకునంగా భావించాలట. ఇక తరువాత, మీరు ఎప్పుడైనా ఇంట్లో పూజ చేసే సమయంలో హారతి పళ్ళెం మీ చేతి నుండి జారి పడినట్లయితే భగవంతుడు మీకు రాబోయేటటువంటి కష్ట సమయాల గురించి సూచిస్తున్నట్టుగా భావించాలి. అదేవిధంగా మీరు చేసే పూజా విధానంలో ఏవైనా తప్పులుంటే సవరించుకోవాల్సిందిగా భావించుకోవాలి. ఇక అలాగే ఇంటి సభ్యుల మధ్య అకారణంగా గొడవలు, మనస్పర్ధలు మొదలై చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతుంటే, మరియు ఇంటిలోని మగవారు చిన్న చిన్న కారణాలకు కూడా కోపం తెచ్చుకుంటూ కలహిస్తూ ఉంటే ఇది కూడా రాబోయే కష్టకాలం గురించి తెలిపి చెడు సంకేతంగా భావించి అప్రమత్తులై ఉండాలి. ఎప్పుడైనా కోపం వస్తే కనుక భగవంతుని నామాన్ని స్మరించుకుంటూ శాంతంగా కూర్చొని దైవాన్ని పూజించుకోవాలి. వీటితో పాటుగా రోజు హనుమాన్ చాలీస కూడా పాటిస్తే ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లోని గృహిణి నుదుటిపై సింధూరం అలంకరించుకునే సమయంలో కుంకుమ భరణ చేతి నుండి జారినట్లయితే ఆమె యొక్క భర్త వృత్తి వ్యాపారాలలో సమస్యలు తలెత్తే సూచనగా భావించాలి.
అంతేకాకుండా ఇంట్లోని అద్దం పగిలినట్లయితే కనుక దుశ్శకునంగా భావించాలి. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లోని అద్దం అంటే మిర్రర్ ఎవరి చేతిలో అయితే పగులుతుందో వారు వారి యొక్క ఆరోగ్యం పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి. ఇక దీన్ని కూడా మన పెద్దలు తెలియచేసినవే. మరి ఇలాంటి సూచనలు మీకు వస్తే కనుక ఖచ్చితంగా మీరు వాటిని పరిగణలోకి తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఏముందలే అన్నట్లుగా వదిలేయకండి. మరి చూశారు కదా, ఇవి మీ ఇంట్లో వచ్చేటటువంటి చెడుకు సంకేతాలుగా భావించవలసినటువంటి సంఘటనలు లేదా విషయాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.